Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజా అంబటిలకు అదనపు శాఖలు. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు మంత్రులయ్యారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత చివరి నిమిషంలో వారికి మంత్రి పదవులు దక్కాయి. సీఎం జగన్ 2024 ఎన్నికల కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులకు శాఖలు సైతం అప్పగించారు. అయితే ఈసారి కేబినెట్లో రోజా, అంబటి రాంబాబులు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కొత్త మంత్రులు అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు. టీడీపీ పవన్ కళ్యాణ్ పైన వారిద్దరు చేసే విమర్శలు, పంచ్లకు వైసీపీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కేబినెట్లో టీడీపీ పైన కొడాలి నాని, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పేర్ని నాని మంత్రి అనిల్ కుమార్లు అసెంబ్లీలో బయట తమ వాయిస్ బలంగా వినిపించేవారు. ఇక అసెంబ్లీకి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. తనను అసెంబ్లీలో చూడకూడదని చంద్రబాబు భావించారని, అటువంటి వ్యక్తి ముందే 2 సార్లు శాసనసభకు వచ్చానని రోజా పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు తాను మంత్రి అయినా చంద్రబాబు సభలో లేకపోవడం పైన ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో రాజకీయంగా వాతావరణ హీట్ ఎక్కుతోంది. సీఎం జగన్ సైతం రంగంలోకి దిగారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా విమర్శలు ప్రారంభించారు. ఇదే సమయంలో పవన్ సైతం తనను దత్తపుత్రుడు అని పిలిస్తే సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక కొడాలి నాని సభలో టీడీపీ పైన పోషించిన పాత్ర ఇక రోజా తీసుకునున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు తనదైన శైలిలో చంద్రబాబు టీడీపీ నేతలను కార్నర్ చేసే బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్లో ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే బాధ్యతలను ప్రధానంగా రోజా, అంబటి రాంబాబుతో పాటుగా గుడివాడ అమర్నాథ్ తీసుకునేనారు. ఇప్పటికే మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పైన రాజకీయంగా గురిపెట్టారు. ఇక పేర్ని నాని బాధ్యతలు జనసేన విషయంలో గుడివాడ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ ఈసారి విశాఖ నగరం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో ముందు నుంచే వైసీపీ అలర్ట్ అవుతోంది. అదేవిధంగా గోదావరి జిల్లాల్లోనూ పార్టీ ఫైర్ టీమ్ను సిద్ధం చేస్తోంది. మంత్రుల నియామకం, శాఖల కేటాయింపు పూర్తి కావడంతో ఇప్పుడు సీఎం జగన్ పార్టీ పరంగా బాధ్యతల కేటాయింపు పైన ఫోకస్ చేశారు. పార్టీ పదవుల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. దీంతో పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతలకు కీలక బాధ్యతలు కేటాయించనున్నారు. ఇటు పార్టీలో కేడర్ను యాక్టివ్ చేస్తూనే అటు ప్రతిపక్షాలకు ధీటుగా చెప్పేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రీజియన్లు, జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈసారి ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల రాజకీయాలు రానున్న ఎన్నికలలో గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయని వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ఈ జిల్లాలను సీనియర్ సౌండ్ నేతలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాల విషయంలో ఇక నుంచి ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని మంత్రులకు స్పష్టమైన సూచనలు అందుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్లు, ఎన్కౌంటర్లతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.